हेलो एवरीवन, दिस इज डॉक्टर महती एलिडेंट हॉस्पिटल्स कोकटपल्ली कोंडापुर चिगुर वाटे मैं प्रॉब्लम उसे मनम दानी ट्रीटमेंट अला इंट्लो अला प्रिकॉशंस यूज बेसिक चिगुर प्रॉब्लम एंदुकु वस्तुंदी फर्स्ट प्रॉपर क्लीनिंग उंडालंडी ओरल कैविटी दी टीथ क्लीनिंग अनेदी चिगुर क्लीनिंग अनेदी मनम रेगुलर गा चेसुकुंटू उंडाली फर्स्ट यू नीड टू हैव प्रॉपर ब्रशिंग ప్రాపర్ బ్రషింగ్ చేస్తే ఆ ప్రాబ్లం అనేది చిగుర్ల ప్రాబ్లం అనేది ఉండదు మొత్తం పళ్ళంతా క్లీన్ చేసుకుంటాం కానీ లోవర్ ఏరియా ఏదైతే ముందు పళ్ళు ఉన్నాయో కింద పళ్ళు అది క్లీన్ చేసుకోము దాని వలన ఒక ప్లాగ్ అనేది ఏదైతే నోట్లో ఉంటుందో ఆ ప్లాగ్ అలా ఉండిపోయి దెన్ మనం తిన్నది ఏదైతే తింటామో మనము డైలీ ఫుడ్ ఇంటేక్ ఉంటుందో అదంతా అలా డిపాజిట్ అయ్యి అయ్యి కింద లోవర్ ఏరియాలో మొత్తం డిపాజిట్ క్యాల్కులస్ అనేది ఫామ్ అయిపోతుంది సో అలా డిపాజిట్ క్యాల్కులస్ అనేది ఫామ్ అవుతే అది పంటికి చిగురికి ఉన్న గ్యాప్ పెంచేసి ఆ గ్యాప్లో మొత్తం బ్యాక్టీరియా అంతా ఫిల్అప్ అయిపోతుంది అలా అయినప్పుడు చిగురు పంటిని వదిలేసి కిందకు వచ్చేస్తుంది అలా వచ్చేస్తే పళ్ళు లూజ్ అవ్వడము అక్కడి నుంచి బ్లీడింగ్ రావటము అక్కడి నుంచి మళ్ళీ ఒక టైప్ ఆఫ్ లిక్విడ్ ఎక్సిడేటివ్ లిక్విడ్ అంటారు ఆ లిక్విడ్ రావడము ఇట్లాంటివన్నీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి సో బ్రషింగ్ టీత్ క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ నీట్గా బ్రష్ చేసుకొని ఓవరాల్ అంతా బ్రష్ చేసుకొని మౌత్ వాష్ యూజ్ చేసుకుంటే బేసిక్ ప్రాబ్లమ్స్ అనేది మనం ఇంట్లోనే ఓన్గా స్వతహాగానే అవాయిడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఎందుకు వస్తుంది చిగుళ్ళు ప్రాబ్లం అంటే చాలామందికి పళ్ళు అడ్డదిడ్డంగా ఉంటాయి ముందు వెనకాల ఉంటాయి ఇర్రెగ్యులర్ ఉంటాయి క్రౌడెడ్ ఉంటాయి అట్లాంటి సిచ్యువేషన్లో మనం ఎంత క్లీన్ చేసుకున్నా ఆ కొన్ని ఏరియాస్ ఉంటాయి అంటే పక్క టీత్ అడ్జస్టింగ్ టీత్ అట్లాంటి ఏరియాస్ మనం బ్రషింగ్తో కూడా క్లీన్ అవ్వదు సో అలాంటి కేసెస్లో ఏం చేస్తారంటే గో ఫార్ అన్ ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అంటే పళ్ళస్ ట్రీట్మెంట్ సెట్టింగ్ ఏదైతే పళ్ళు క్లీన్గా అలైన్మెంట్లో పెడతారో ఆ ట్రీట్మెంట్ చేయించుకోండి ఆ ట్రీట్మెంట్తో పళ్ళు ఒక అలైన్మెంట్లోకి వచ్చినాక క్లీనింగ్ అనేది ఏదైతే ఉంటుందో అది ఈజీగా పాసిబుల్ అవుతుంది ఇంట్లో మౌత్ వాష్ అదేసి అవన్నీ వాడండి ఫుడ్ లాడ్జ్మెంట్ ఫర్ సపోజ్ ఎక్కడన్నా మనము ఏదైనా తింటే నోట్లో ఏదైనా ఇరుక్కుంది అని చెప్పేసి ఊరికే టూత్పిక్ పెడతా ఉంటాము టూత్పిక్ అనేది వాడకూడదు టూత్పిక్ బదులు ఫ్లాస్ వాడండి బికాస్ ఫ్లాస్ రెండు పళ్ళ మధ్యలో గ్యాప్ క్రియేట్ చేయదు అలానే టూత్పిక్ అనేది రెండు పళ్ళ మధ్యలో గ్యాప్ ఎక్కువ క్రియేట్ చేసేస్తుంది దాని వలన ఆ గ్యాప్ ఎలా అయితే రెండు పళ్ళ మధ్యలో వస్తుందో మీరు ఏదైనా తిన్నప్పుడు నెక్స్ట్ టైం మళ్ళీ అది వెళ్ళి అక్కడే స్టక్ అవుతుంది ఆ రెండు పళ్ళ మధ్యలో స్టక్ అవుతుంది మళ్ళీ టూత్పిక్ పెట్టి తీస్తాము సేమ్ ప్రాసెస్ ఇంకా రిపీట్ అయ్యి ఆ గ్యాప్ ఇంకా పెరుగుతుంది ఆ గ్యాప్ పెరిగినప్పుడు ఏమవుతుంది సేమ్ అదే మళ్ళీ చిగురికి పంటికి ఉన్న అటాచ్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ బాండ్ అది లూజ్ అయిపోతుంది అప్పుడు ఇంకా ఫుడ్ డిపాజిషన్ తర్వాత చిగుర్ల ప్రాబ్లం అట్లాంటివన్నీ వస్తుంటాయి పంటికి పంటికి మధ్యలో ఫుడ్ లాడ్జ్మెంట్ అవుతుంది అనిపిస్తే ఫ్లాస్ చేసుకోండి ఎక్కువగా ప్రాబ్లం ఉన్నప్పుడు బెటర్ డెంటిస్ట్ దగ్గర చూపించుకోండి వాళ్ళు చెప్తారు మీకు ఏం ప్రాబ్లమో కానీ టూత్పిక్స్ అనేది అవాయిడ్ చేయండి టూత్పిక్స్ వాడకూడదు ఫ్లాస్ వాడండి మనం బ్రషింగ్ అంతా చేసుకుంటున్నాము ఈవెన్ మౌత్ వాష్ యూజ్ చేస్తున్నాము టూత్పిక్స్ పెట్టట్లేదు అయినా నాకు చిగుళ్ళ ప్రాబ్లం ఎందుకు వస్తుంది సో దీనికి రీజన్ మీ హ్యాబిట్స్ గుట్కా పాన్ ఆరల్స్ సోంప్ ఆర్ సిగరెట్స్ ఆర్ ద మెయిన్ స్మోకింగ్ చేస్తే మీరు ఎంత హైజీనిక్గా ఉన్నా ఎంత ఓరల్ క్యావిటీని హెల్తీగా పెట్టుకున్నా చిగుర్ల ప్రాబ్లం అనేది కంపల్సరీగా వస్తుంది సో దాట్ ఇస్ థింగ్ హ్యాబిట్స్ కూడా లేవు అయినా కూడా నాకు ఎందుకు చిగుర్ల ప్రాబ్లం వస్తుంది అని కొంతమంది అడుగుతారు సో దానికి ఏంటంటే పళ్ళు ఎంత ఇంపార్టెంటో టంగ్ నాలుక కూడా అంత ఇంపార్టెంట్ మీరు నీట్గా బ్రష్ చేసుకొని నాలుకకి క్లీన్ చేసుకోకుండా నాలుక నార్మల్గా క్లీన్ చేసేసుకుంటే సేమ్ ప్రాబ్లం రిపీట్ అవుతుంది నాలుక మీద ఉన్న బ్యాక్టీరియా అదంతా పళ్ళ లోపల దిగి సేమ్ అదే ప్రాబ్లం క్రియేట్ అవుతుంది బ్రష్ చేసుకోండి రెగ్యులర్గా ఫస్ట్ థింగ్ మార్నింగ్ నైట్ నీట్గా బ్రష్ చేసుకోండి ఫస్ట్ సెకండ్ చిగుర్లకి మసాజ్ చేసుకోండి మీకు ఒకవేళ అసలు స్వెల్లింగ్ అట్లా ఏమైనా అనిపిస్తుంది అంటే చిగుర్లు మసాజ్ చేయండి దాంతో ఏంటి ఆ ఏదైతే బ్లడ్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాడ్ ఇన్ఫెక్షియస్ బ్లడ్ కానీ ఫ్లూయిడ్ కానీ అదంతా మసాజ్తో బయటకు వచ్చేస్తుంది కుట్కా తంబాకు అనేది సిగరెట్స్ అనేవి అట్లాంటివన్నీ మానేయండి మౌత్ వాష్ తీసుకోండి మౌత్ వాష్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ గమ్స్ ఇవన్నీ ఇంట్లో తీసుకునే మీరు రెమెడీస్ నెక్స్ట్ ప్రాబ్లం ఎక్కువ ఉంది బ్యాడ్ బ్రెత్ వస్తుంది బ్లీడింగ్ గమ్స్ అవుతున్నాయి స్వెల్లింగ్ గమ్స్ వస్తున్నాయి అంటే
డూ విజిట్ యువర్ డెంటిస్ట్. చిగుర్ల సమస్యని వదిలేస్తే అది ఇంకా పెరుగుతుంది. దానికి మనం ట్యాబ్లెట్స్తో ఏం రెమెడీ లేదు. డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మిమ్మల్ని ప్రాపర్గా గైడ్ చేస్తారు దీనికి ఏంటి ప్రాబ్లం, దానికి ఏం ట్రీట్మెంట్ చేయించుకోవాలని. చిన్నగా ఉన్నప్పుడు ముందే ప్రివెన్షన్ తీసుకోవచ్చు, కానీ ఒకసారి వచ్చేసాక మీరు డెంటిస్ట్ దగ్గరికే వెళ్ళాలి. అదర్వైజ్ ఆ ప్రాబ్లం ఎక్కువయ్యి టీత్ లూజనింగ్ అని, టీత్ పడిపోవడము, మొబైల్ అవ్వడము అంటే లూజ్ అయిపోవడం, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఏదన్నా ప్రాబ్లం ఉంటే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళండి. అలానే ఈ వీడియోలో ఏదన్నా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి, ఆర్ ఎల్స్ కాల్ అస్ టు అవర్ హెల్ప్ లైన్ నంబర్. థ్యాంక్ యూ.